మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇన్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ప్యూర్ ప్రేరణ. ఓకే, మనతో పాటు లాస్ట్ వీక్ మనందరం కబుర్లు చెప్పుకున్నాం కదండి, ప్యూర్ అంటే ఏంటి అసలు. యాక్చువల్గా మీరు అసలు మళ్ళీ లాస్ట్ వీక్ విన్నారు లేదా, ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా హేమ అండి, న్యూజెర్సీ నుంచి కాల్ చేస్తున్నాను. ప్యూర్ యూత్ అనే దాని ప్యూర్ యూత్ అని మీరు అందరికి చెప్తా ఉంటారు, హేమానంగానే ప్యూర్ యూత్ అని చెప్తా ఉంటాను. బేసిక్ గా బిఫోర్ ఐ టెల్ అబౌట్ ప్యూర్ యూత్, ప్యూర్ అంటే ఏంటో చెప్తాను మీ అందరికి. ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఓన్లీ. ప్యూర్ అనేది పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ అని ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది, స్వచ్ఛంద సంస్థ. సో ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో 2016 లో స్టార్ట్ అయిందండి, సెయింట్ జాన్ ఫ్లోర్డాలో. అండ్ శైలా తాల్లూరి షీస్ ద ఫౌండర్ అండి. ఆ తర్వాత మనకి ప్యూర్ మెయిన్ ఫోకస్ వచ్చేసరికల్లా కిడ్స్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ మినిమం గవర్నమెంట్ స్కూల్లో ఉన్న కిడ్స్ కానీ ఎవరికైతే ఎక్కడైతే ఎడ్యుకేషన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేద్దాం, దట్ ఈస్ ద మేజర్ ఎజెండా అనమాట. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. బట్ అక్కడ ఒక ఎడ్యుకేషన్ దగ్గరే కాకుండా మేము మనం అన్ని చోట్ల మీద ఫోకస్ చేసుకుంటా డిఫరెంట్ వాటి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం అనమాట. సో ఒక వన్ ఆఫ్ ద వింగ్ యూత్ వింగ్ ఉంది, అది యూత్ వింగ్ ఏంటంటే ప్యూర్ యూత్ అని పేరు. ఆ ప్యూర్ యూత్ వింగ్ ఏం చేస్తారు అంటే పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లలకి ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ కిడ్స్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కిడ్స్, సో వాళ్ళకి కనెక్షన్ ఫర్ ద కిడ్స్ బై ద కిడ్స్, దట్ ఈస్ ద స్లోగన్ అనమాట. సో నేను ప్యూర్ యూత్ ప్రోగ్రామ్ ని లీడ్ చేస్తానండి, అంత చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా. నేను యాక్చువల్గా ఐ స్టార్టెడ్ అసలు ఈ ప్యూర్ యూత్ ప్రోగ్రామ్ ఎలా తెలుసుకున్నాను అనేది ఒక వన్ మోర్ లైన్ లో చెప్పేస్తాను, ఐ వాంట్ టేక్ లాంగర్ టైమ్. శైలా తాలూరి షీజ్ మై ఫేస్బుక్ ఫ్రెండ్ అండి. అండ్ ఇలా ఒకసారి నేను ఇక్కడ లోకల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో అలా పనిచేస్తున్నప్పుడు సో ఫేస్బుక్ లో ఒకసారి చూశాను గవర్నమెంట్ స్కూల్స్ కి వాటికి ఎంత బాగా చేస్తున్నారో ఈ ప్యూర్ అండ్ ఆర్గనైజేషన్ అంట, అది ఏంటి అని చెప్పేసి తనకు ఒకసారి పింక్ చేశాను అనమాట. అబ్బా ఇక్కడ చేయడమే కాదు అసలు ఇండియాలో కూడా చేయాలనే తపన అది నాకు ఉన్నప్పుడు ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ద వేస్ అనమాట. లక్కిలీ తను దొరికింది, తను ఫేస్బుక్ లో కనబడగానే తన ఫ్రెండ్ రిక్వెస్ట్ పట్టుగానే పంపించిన యాడ్ చేసుకున్నారు ఆవిడ. దెన్ అప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ కానీ ప్యూర్ యాక్టివిటీస్ కానీ అన్ని చూసి రియల్ గా ఇన్స్పైర్ అయిపోయి దెన్ నేను నా పెద్ద తన పేరు సంజన అండి, తను హవేబట్ ఏమన్నా మేము కూడా కనెక్ట్ అవ్వడానుకుంటున్నా అంటే లక్కిలీ ఆ రోజు ఇంకొక రేడియో షో కూడా నడుస్తుంది. అయితే ఆ రేడియో షోకి రేడియో షో ఉండింది, మీరు కూడా జాయిన్ అవ్వండి, మీరు యూ కెన్ లిజన్ మోర్ అసలు ప్యూర్ అంటే ఏంటి అని చెప్పేసి అలాగా చెప్తే తనే ఆ రోజు ఈవినింగ్ జాయిన్ అయ్యాం. అది దట్స్ హౌ వి స్టార్టెడ్ ద ప్యూర్ యూత్ అంటే ఏంటి, దాని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, అలాగే ఏంటి పర్పస్ ఏంటి అని చెప్పేసి అదంతా తెలుసుకున్నాక నేను లారెన్స్ ఫుల్ అని చెప్పేసి ఆ ఊర్లో న్యూజెర్సీలో ఒక ఊరు ఉంటుందండి, ఆ ఊళ్ళో ప్యూర్ యూత్ లారెన్స్ ఫీల్ అని చెప్పి ఒక చాప్టర్ స్టార్ట్ చేశాను. సో నా జర్నీ వచ్చి ఒక మెంటార్ గా ఫామ్ అయ్యాను. అండ్ మెంటార్ గా స్టార్ట్ చేసినాక నెక్స్ట్ 1 ఇయర్ పోయినాక ఇట్ మూవ్ టు, అంతకుముందు 2 చాప్టర్స్ ఉండేవి, ఒహాయోలో ఒకటి అండ్ సెయింట్ జాన్స్ లో ఒకటి, తర్వాత లారెన్స్ ఫీల్ తో. దెన్ స్లోగా ఆఫ్టర్ 1 ఇయర్ శైల గేమ్ మీద ఆపర్చునిటీ ఇలాగా డైరెక్టర్ పొజిషన్ అని చెప్పేసి, సో దెన్ ఐ బికేమ్ ఎ డైరెక్టర్. అండ్ 3 చాప్టర్స్ నుంచి 39 లేటర్ లాస్ట్ ఇయరే చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా ప్రమోట్ అయ్యానండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 25 యూత్ చాప్టర్స్ అర్ దే, థ్రూఅవుట్ ద ఇయర్స్ లో 25 యూత్ చాప్టర్స్ ఉన్నాయి, ఒక్క చాప్టర్ మాత్రం ప్యూర్ యూత్ వైజ్, టోటల్ 26 చాప్టర్స్. సో ఈ రోజు మనతోటి నేను యూత్ గురించి అని చెప్తున్నాను కదా, ఇంతమంది 300-400 వాలంటీర్స్ ఉన్నారు పేరెంట్ వాలంటీర్స్ తో కూడా కలిపి. ఇవన్నీ చేయాలంటే నా ఒక్కదాని వల్ల కాదు కదండి, ఎంత వర్క్ చేయగలను రైట్, వి నీడ్ ఎ టీమ్ అని చెప్పేసి నేనంత తపనతో నేను పిల్లలకి తెలియాలి, ఇక్కడ పిల్లలకు కూడా హౌ లక్కీ దే ఆర్ అండ్ హౌ టు హెల్ప్, ఆల్వేస్ వి హ్యావ్ టు వాళ్ళకి చెప్పాలి హౌ టు హెల్ప్ ద నీడీ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి చెప్పాలి, అలా ఆ తపంతో ఉన్నాను. నాతో పాటు జాయిన్ అయ్యారండి వాళ్ళ టీమ్ అంతా, యూత్ అడ్మిన్ టీము, ఆల్వేస్ ఎప్పుడు హెల్ప్ ఎలా హెల్ప్ చేయాలి, ఆల్వేస్ అవైలబుల్ గా ఉండి ఎక్స్ట్రా మైల్ వెళ్ళి వాళ్ళకి ఎంత యూనో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ అండి, వర్క్ చేసుకుంటా కూడా ఎక్స్ట్రా టైం తోటి
ఈ యూత్ అడ్మిన్ కి సపోర్ట్ చేస్తున్నారు. వీకెండ్స్, వీక్ డే ఈవినింగ్స్ రియల్ గా నా టీమ్ అందరి నా టీమ్ అని చెప్పుకోకూడదు కానీ రియల్లీ ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ టు బి అకంపనీడ్ విత్ ఆల్ దిస్ వండర్ఫుల్ పీపుల్ అండి. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ ఒక్కొక్కరిని, మీకు వాళ్ళే చెప్తారు వాళ్ళు ఎవరు, అసలు ఎక్కడ ఉంటున్నారు, సో వాళ్ళ రోల్ ఏంటి ప్యూర్ యూత్ లో అనేది వాళ్ళు వాళ్ళు నోటిఫికేషన్. ఓకే, సో ఫస్ట్ వన్ నేను నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. రజనీ, రజనీ ఆర్ యూ హియర్? రజనీ వేమూరి. Yes, Rajni, unnan Rajni. Cheppu Rajni, enti nee gurinchi telusukovali anukuntunnavu? I know nen cheppach kani nee gurinchi nuve cheppu asalu nee role enti, nuve em chestavu, ekkada untavu, asalu enti aa kadantha cheppu, ela telusukunavu gurinchi? Yeah, thanks Hema. నా పేరు రజనీ వేమూరి అండి. నేను న్యూ జెర్సీలోనే ఉంటాను, మీ పక్క ఊరే. సో నాకు ప్యూర్ గురించి నేను ఫస్ట్ చెప్తాను. నేను డైరెక్టర్ ఆఫ్ కంప్లయన్స్ అండి. సో బేసిక్లీ ఏం చేస్తానంటే, ఇప్పుడు మన హేమజ్ గారు చెప్పినట్టు మనం ఇంతమంది లైక్ స్టూడెంట్స్ ఎంతో మంది మన గ్రూప్ లో ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక ఒక ప్రాసెస్ అనమాట, ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్. వాళ్ళు రావడము, వాళ్ళని ఏదన్నా కాన్ఫిడెన్షియాలిటీ అగ్రిమెంట్స్, అవన్నీ బేసిక్లీ అడ్మిన్ వర్క్. మనకి కనిపించేది ఒకటైతే బిహైండ్ ది సీన్స్ చాలా జరుగుతాయండి. సో ఐఎమ్ వన్ ఆఫ్ దట్ అడ్మిన్ టీమ్. సో అది నా రోల్ ప్యూర్లో. నాకు ప్యూర్ ఎలా ఇంట్రడ్యూస్ అయింది అని అంటే, అంటే మనము మీకు మీకు పొగడతలు నచ్చదని తెలుసు, బట్ ఐఎమ్ ప్యాషనెట్లీ, నాకు ప్యాషన్ హేమ దగ్గర నుంచి వచ్చిందండి. షీఈస్ వెరీ కంటేజియస్, హర్ ప్యాషన్ ఈస్ వెరీ కంటేజియస్ టువర్డ్స్ ప్యూర్. అసలు ఏంటి ఈ అమ్మాయి ఇంత చెప్తుంది ఫేస్బుక్లో, దేని గురించి ఇంత అని వెళ్ళి చూస్తే ఆ ప్రోగ్రామ్స్ కానీ, ఆ మోటివేషన్స్ కానీ, ఆ హెల్పింగ్ కానీ, అదంతా ఇట్ ఇన్స్పైర్డ్ మీ బేసిక్లీ టు జాయిన్ ప్యూర్. If I want to continue, Hema, you want me to continue? I can continue with two more points. Yes, please. Yes, please. Yeah, so nenu naaku ippudu two things I feel is very important andi ippudu at least at this point of in the society I feel కంపాషన్ ఒకటిను, ఎంపతి ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకి. అది పిల్లల్లో చిన్నప్పటి నుంచి డెవలప్ చేస్తే ఎంతో బాగుంటుందని, బికాస్ దే క్యాన్ బికమ్ అ వెరీ కంపాషనేట్ అండ్ అడల్ట్స్ కూడా కదా. సో అది నాకు ప్యూర్లో కనిపించింది. నేను ఏంటంటే పిల్లల ద్వారా పిల్లలకి హెల్ప్ చేస్తున్నాం. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఈ ఈ కంపాషన్ అనేది, పక్క అవతల మనిషి గురించి కొంచెం ఆలోచన కానీ అవన్నీ మనము, ఐ ఫీల్ ప్యూర్ ఇస్ గివింగ్ దెమ్ అండి. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద కిడ్స్. ఎందుకంటే మనము యుఎస్లో ఉంటున్నాము అనుకోండి, ఎక్కడైనా బిజీనే అండి, అందరూ బిజీనే. ఎస్పెషలీ ఇక్కడ మనము ఎంత పక్క వాళ్ళ గురించి కానీ ఏం చేస్తున్నాను ఏమి తెలియదు. ఐ మీన్ నోబడి బాధర్స్ అన్నట్టుగా అనిపిస్తుంది, అట్లీస్ట్ మై ఎక్స్పీరియన్స్. సో ఐ ఫీల్ త్రూ ప్యూర్ అదే పిల్లలు కూడా యూనో మనల్ని మిమిక్ చేస్తారు అడల్ట్స్ ని. సో ఆ పిల్లల గురించి ఐ ఫీల్ దాట్ హెల్ప్స్ దెమ్ టు సీ బియాండ్ జస్ట్ దెమ్సెల్వ్స్. అండ్ దిస్ ఇస్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్. ఇక్కడే కాకుండా మనము ఇండియాలో కూడా చాలా హెల్ప్ చేస్తాము. అక్కడ కిడ్స్ ని వాళ్ళ నవ్వులు, వాళ్ళ ఫేసెస్ అవన్నీ చూస్తే ఇట్ ఇన్స్పైర్డ్ మీ అండి. వాట్ ఎవర్ వీ డూ, అంటే మన అడ్మిన్ టీమ్ కానీ అందరూ కానీ, ఇట్ డెఫినెట్లీ definitely it's a contagious, it helps, it motivates me, and I thank this opportunity andy. Yeah, thank you Rajni, thank you so much for explaining about it. Really inspiring to know no cheppinattu కంటేజియస్ అని చెప్పా చూడు. నాకు నేను ఎప్పుడు చెప్తాను, నాకు కంటేజియస్ ఇస్ ఫ్రమ్ సంధ్యమ్మ అండ్ శైల. సో సంధ్యమ్మ ఇస్ లైక్ సిక్స్త్ సంధ్య గొల్లమూడి అని చెప్పేసి అసలు మన మీ అందరం ప్యూర్ గ్రాని అని పిలుచుకుంటా అండి. సో షీ ఈస్ 65+ ఇయర్స్ ఓల్డ్ అండ్ అసలు ఆయన సిక్స్ ఏజ్ చెప్తే మళ్ళీ ఊరుకోరు, బట్ ఎంత ఎనర్జెటిక్ గా పనిచేస్తారంటే డే అండ్ నైట్ షీ వర్క్స్ ఫర్ దాట్. ఆమె నుంచి ఆమెని అని శైల తన్ని సో మచ్ ఎనర్జీ అండి.
కంటిన్యూస్ ఆ ఎనర్జీ నేను కంటేజియస్ నాకు, దెన్ ఐఎమ్ స్ప్రెడింగ్ ద కంటేజియస్ టు యూనో దట్ ఎనర్జీ టు ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ మై టీమ్ అన్నమాట. థ్యాంక్ యూ రజని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్, ఐ రియలీ అగ్రీ విత్ యూ. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పర్సన్, డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్ ఫన్ కి మహేంద్ర, మహేందర్ ఉన్నారు. మహేందర్ మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి మహేందర్. హాయ్ అమ్మా, ముందుగా మీకు తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలకి, తెలుగు ఎన్ఆర్ఐ యజమానికి మా ధన్యవాదాలు. ఎందుకంటే ప్యూర్ నీకు ఈ ప్లాట్ఫామ్ కల్పించినందుకు, ప్యూర్ గురించి 10 మందికి తెలిసేటట్టుగా ఒక వేదిక ఏర్పాటు చేసినందుకు. సో దాని నుంచి నేను యాక్చువల్గా హేమ చెప్పినట్టు నేను డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్ అండి. నేను ఇక్కడ ఓర్లాండో ఫ్లోరిడాలో ఉంటాను. నేను అంటే డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే అందరికీ తెలిసిందే, బేసిక్గా ఎనీ చాప్టర్ స్టార్ట్ అయినప్పుడు వారికి కావాల్సిన బేసిక్ లాజిస్టిక్స్ కానీ, వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ, అటువంటి ఏమైనా చాప్టర్ కొత్త చాప్టర్ స్టార్ట్ అయినా అదేవిధంగా వారికి ఏ రకమైన హెల్ప్ కావాలన్నా టు ఫంక్షనింగ్ ద చాప్టర్, ఇది విధంగా ఆ విధంగా నేను హెల్ప్ చేస్తుంటా యాజ్ ఏ పొజిషన్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్. సో ఇంకోటి నా ప్రయాణం విత్ ప్యూర్ గురించి చెప్పాలంటే, కొన్ని నాకు మొదటగా గుర్తొచ్చేది బేబీ సనావుల హేమ గారు. మైట్ బి మీరే చెప్పారు ఒకసారి, మీరును శైల మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. యాక్చువల్గా ఇంతకుముందు నేను ప్యూర్ కంటే ముందు కూడా కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు ఉన్నప్పుడు క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు మన ఇండియాలో రూరల్ ఏరియాలలో విత్ కొలాబరేషన్ విత్ యశోద వాళ్ళతో కలిపి అవేర్నెస్ క్యాంప్స్ చేసేటెళ్ళము. అట్లా ఈ బేబీ సనావుల్లా అనే పాపకి క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు పూర్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ రహమాన్ గారు సమ్వే ఎట్నో సోషల్ కాంటాక్ట్ ద్వారా నాకు రీచ్ అయ్యి ఉండే హెల్ప్. దెన్ ఐ ట్రైడ్ మై బెస్ట్, నేను కూడా కొంచెం వర్క్ చేసి తెలంగాణ గవర్నమెంట్ తోని చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఫండ్స్ కి శాంక్షన్ చేసి పాపకి ఆపరేషన్ చేయించుండే. బట్ దురదృష్టవశాత్తు ఆపరేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ అది తిరగబడటము, తర్వాత పాపకి కాల్ తీసేయడం వల్ల ఆర్టిఫిషియల్ లింబ్, విచ్ ఈస్ ద వెరీ ఎక్స్పెన్సివ్ లింబ్ కావాల్సిన అవసరం ఉండే. ఆ టైంలో నేను శైలా తాలూరి గారిని ప్యూర్ గురించి తెలిసి వాళ్ళని రీచ్ అయ్యి ఉండే. రీచ్ అయినప్పుడు దే హెల్ప్, బట్ అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ద మనం ఎంత చేయాలనుకున్నా పాపకి లేదు, షీఈస్ నో మోర్ నౌ. బట్ వీ డిడ్ తనకి హెల్ప్ చేసాము, తను షీఈస్ నో వాళ్ళ ఫాదర్కి వాళ్ళకి మనం చేసిన కాడికి మనం చేసాము ప్యూర్ తరఫున. సో అదే సమయంలో ఈ ప్యూర్ యూత్ గురించి కూడా వన్ ఆఫ్ ది మీరు చెప్పినట్టు ఇంతకుముందు ప్యూర్కి ఏవైతే రకరకాల ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయో అదే ప్యూర్ యూత్ అనే ఒక ప్రాజెక్ట్ గురించి తెలుసుండే. అప్పుడు ప్యూర్ యూత్ గురించి అంటే నేను స్ట్రాంగ్లీ బిలీవ్ అమ్మా గారు, ఒకటి ఏంటంటే యూత్ అన్నప్పుడు ఎందుకు అట్రాక్షన్ అంటే, నేను ఇప్పుడు ఒక నార్మల్గా మనం అనుకుంటాం పిల్లలు మన ఇంట్లో ఉన్నంతవరకు మన చుట్టాలు మన పిల్లలు, బయటకు వెళ్తే వాళ్ళే సమాజం వాళ్ళే సొసైటీ. మనం చాలా మంది మాట్లాడుతుంటాం సొసైటీని ఎడ్యుకేట్ చేయాలి, సొసైటీ గురించి ఆ మార్పు తేవాలి, బీ ద చేంజ్ అన్నట్టు మనం మాట్లాడుతుంటాం. కానీ నేను స్ట్రాంగ్లీ బిలీవ్ ఏంటంటే బయట ప్రపంచాన్ని సమాజాన్ని మార్చే ముందు మన పిల్లల్ని మారిస్తే వాళ్ళే సొసైటీ బయటకు వెళ్తే. దాని గురించి ఇటువంటి గ్రేట్ కాస్ట్ ఉన్నట్టు పీపుల్ కి అండ్ యుఎస్ లో చాలా మంది కిడ్స్ కూడా గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, గివింగ్ బ్యాక్ టు వాట్ దే హ్యావ్ అన్నట్టు చేయడానికి ఇది మంచి ప్లాట్ఫామ్. ఎందుకంటే పిల్లల్ని ఎంగేజ్ చేసి వాళ్ళతోనే పనులు చేయించుకుంటూ వాళ్ళతోనే ఒక అచీవ్మెంట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కి పిల్లల్ని మనం ఒక మోరల్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాం. ఎవ్రీథింగ్ పీపుల్ అండ్ పిల్లలు చూస్తున్నారు, యూత్ చెక్ వాళ్ళు చేస్తారు, మనం ఒక ఆర్గనైజ్డ్ వేగా ఎట్లా చేయాలి, వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ కల్పించచ్చు అనేది ఒక ప్యూర్ యూత్ వేదికగా మీరు ఆ రెస్పాన్సిబిలిటీ విధాలకు వేసుకొని మమ్మల్ని అందరూ నడిపిస్తూ పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అయ్యో థ్యాంక్ యూ మహేందర్. నేను నువ్వు నువ్వు యాక్చువల్గా నువ్వు మీటింగ్స్ లో వచ్చేసరికి చాలా కొంచెమే మాట్లాడుతూ ఉంటావు, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు ప్యూర్ యూత్ గురించి. రియల్ గా ఐ వాంట్ గివ్ ఎ బిగ్ క్లాప్ ఫర్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు, కరెక్ట్. మనం బ్రిడ్జ్ గా ఫామ్ అవుతున్నాం, మనమే పిల్లలకి మనం కరెక్ట్ గా నేర్పిస్తే వాల్యూస్ కానీ ఏంటి గివింగ్ బ్యాక్ అనేది ఇవన్నీ ఫస్ట్ నేర్పిస్తే వాళ్ళు వెళ్ళాక బయట సొసైటీకి వెళ్తారు. సో ఇట్ ఇస్ లైక్ యూనో రియలీ వండర్ఫుల్ మైండ్. నెక్స్ట్ మన డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ కలదామా. డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ వచ్చేసి రాణి, రాణి నీల్శెట్టి. రాణి అన్నావు కదా? యా ఉన్నాను హేమ. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ రాణి. థ్యాంక్ యూ హేమ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ. అందరికీ నమస్కారం అండి. నేను హ్యూస్టన్ టెక్సస్లో ఉంటాను, రాణి నా పేరు. నేను డైరెక్టర్ ఆఫ్ యూత్ కమ్యూనికేషన్స్కి వర్క్ చేస్తున్నాను.
నేను దీపా కమలాకర అని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. సో అనుకోకుండా దీపా శైల కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ శైల తాళ్ళూరి దీపా ఇద్దరు ప్యూర్ సిఎఫ్ఓ లేకపోతే ప్యూర్ చైర్మన్ లాగా అనమాట. సో నేను ఎప్పుడు దీపా చేసే మంచి పనులు చూడడం ఫేస్బుక్లో ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. కానీ మా పిల్లలు చిన్నపిల్లలు అవడం వల్ల నేను ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొలేదన్నమాట. నాకు అనిపించేది అయ్యో నేను కూడా చేస్తే బాగుంటుంది కదా అని. సో ఇప్పుడు మా పిల్లలు కొంచెం పెద్ద అవుతున్నారు, సో లెట్ మీ జాయిన్ ప్యూర్, నేను ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేద్దాము అన్నట్లుగా జాయిన్ అయ్యాను. సో నేను సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను. అండ్ ప్యూర్ యూత్ గురించి నేను అంతకుముందు ఎక్కువ తెలియదు, కానీ జాయిన్ అయ్యాక తెలిసింది నేను చేసేది ఏమంటారు చిన్న ఏమంటారు ఎలుక సహాయం అనమాట. కానీ మా పిల్లలు చేస్తున్నారు కొండంత సహాయం ఎంతో మందికి. సో మాకు 25 చాప్టర్స్ ఉన్నాయి హేమ చెప్పినట్లు. వీటిల్లో ఆల్మోస్ట్ ఒక 300 పిల్లలు ఉన్నారు. అండ్ ఎవ్రీ మంత్ వాళ్ళు ఎన్నో రకాలుగా ఇండియా అనే కాదు ఇథియోపియా లేకపోతే ఇక్కడ ఇప్పుడు కరోనా వైరస్ టైంలో అమెరికాలో కానీ ఎంతో సహాయం చేస్తున్నారు. సో వాళ్ళకి నేను డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ గా ప్రతి నెల వాళ్ళకి మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఏదైనా సహాయం కావాలి, ఎట్లా మనం ఫండ్స్ రైజ్ చేయాలి అంటే ఇలాంటి వాటికి నాకు తోచిన సలహాలు లేకపోతే మా అడ్మినిస్ట్రేషన్ టీమ్ ఇచ్చే సలహాలు వాళ్ళకి పంపిస్తూ ఉంటాను, వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం. అలాగే అందరికీ కొత్తగా జాయిన్ అవుతున్న ప్యూర్ టీంలో జాయిన్ అవుతున్న వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్, కావాల్సిన డాక్యుమెంట్స్ అంతా నేనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవ్రీ న్యూస్ లెటర్ పంపించడం గురించి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాము. సో ప్రతి నెల మేము ఏం చేస్తున్నాము వాటిని వాళ్ళకి మా ప్యూర్ యూత్కే కాదు కానీ ప్యూర్లో ఇంకా చాలా మంది ఉన్నారు, అలాగే బయట ప్రపంచంకి కూడా తెలిస్తే మాకు ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి ప్యూర్లో జాయిన్ అవుతారు. జాయిన్ అవ్వడమే కాదు ఎంతో మందికి ఇంకా ఈ సహాయాన్ని విస్తరించగలుగుతాము అనేది మా ఒపీనియన్ అన్నమాట. సో దానికి తగ్గట్లుగా నేను కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ రాణి, నీ సహాయం చాలా హెల్ప్ అవుతుంది ప్యూర్ యూత్ లో. డాక్యుమెంటేషన్ పార్ట్ వచ్చేసరికల్లా ఎనీ టైమ్ ప్యూర్ యూత్ అనేది కొత్తగా ఏదైనా చాప్టర్ స్టార్ట్ అవుతుంది అనగానే రాణి డాక్యుమెంటేషన్ ప్యూర్ యూత్ అంటే ఏంటి, ప్యూర్ ఏంటి అని అడుగుతున్నారు అనగానే ఆల్ ద డాక్యుమెంటేషన్ అంతా చాలా చక్కగా చేసావు రాణి. థ్యాంక్ యూ సో మచ్. నేను నెక్స్ట్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తానండి. తన పేరు మాలతి, తను డైరెక్టర్ ఆఫ్ ఫినాన్స్ అండి. యాక్చువల్ గా మాలతి రీసెంట్ గా జాయిన్ అయింది, వెరీ న్యూ, బట్ తన జర్నీ కూడా ఆల్మోస్ట్ ద సేమ్ లైక్ మీ, మెంటర్ గా జాయిన్ అయ్యి అండ్ ఎవ్రీథింగ్. సో తన నాటి నుంచి మనం ఇందా మాలతి జాయిన్ అక్కడ. మాలతి పేరు మాలతి అండి, నేను న్యూజర్సీ పెన్నింగ్టన్ లో ఉంటాను. నాకు యాక్చువల్ ప్యూర్ శ్యామ ద్వారా పరిచయం అయింది 2017. యాక్చువల్లీ హేమ బిలీవ్స్ ఇన్ వన్ థింగ్, షీ పుట్స్ అప్ గోల్ ఇన్ దట్ ఫర్ మీ. సో ఫస్ట్ తను అడిగినప్పుడు జాయిన్ అయినప్పుడు నేను మామూలుగా జాయిన్ అయిన ఎంట్రెన్స్ ఇస్తున్నారు అని చెప్పి నాకు నిజంగా అప్పుడు ప్యూర్ ఎంత ఏం చేస్తుంది అంత ఎక్కువ ఏం తెలీదు. బట్ జాయిన్ అయినాక ఫండ్ రైజింగ్ అది చేసేటప్పుడు అది అన్ని అయ్యాక ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అవన్నీ తెలిసాయి. తెలిసాక నాకు అనిపించింది అది, ఎందుకంటే నేను ఎప్పుడు అనుకునేదాన్ని పిల్లలు నాకు కూడా వన్ టు డూ సంథింగ్ ఫర్ సొసైటీ. ఎప్పుడు మనీ వైజ్ చేయడం వేరు, మనకు మనం వెళ్ళి చేయడం వేరు కదా, పిల్లలకి ఐ వాంట్ టు డూ ఇట్. సో మై కిడ్స్ ఆర్ ఇన్ దట్ టైమ్ ఆఫ్ మిడిల్ స్కూల్ అండ్ హై స్కూల్. సో నాకు వాళ్ళని కూడా అందులో జాయిన్ చేయరు, వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, వాళ్ళు కూడా అందులో ఉన్నారు. సో వాళ్ళు ప్యూర్ ఆర్గనైజేషన్ ఎక్స్ట్రా మైల్ సార్ ఇండియా 4 ఇయర్ల ఐ జాయిన్ ఇచ్చి. సో నా హెల్ప్ చేయడానికి సో ఐ టుక్ ఫైనాన్స్. ఇది మాల్తి మీ వాయిస్ ఒకటి కొంచెం షేకింగ్ లాగా వస్తుంది, ఒకసారి క్లోజ్ గా వచ్చేసి మాట్లాడతారా? సో నా థాట్ ఏంటంటే కొత్తగా జాయిన్ అయిన హేమ చెప్పినట్టుగా ఫైనాన్స్ పార్ట్ తీసుకున్నాను. సో నేనంతా లైక్ ఫండ్ రైజింగ్ ఫండ్స్ హౌ దే డిస్ట్రిబ్యూట్ ఎవ్రీథింగ్ ఐ ఓవర్ లుక్ అన్నమాట. థ్యాంక్ యూ హేమ ఫర్ ఇంట్రడ్యూసింగ్ యూ అండ్ థ్యాంక్ యూ ఎన్ఆర్ఐ రేడియో ఫర్
giving us this opportunity. Thank you, Malati. Thank you so much for coming on board. Director of Finance, Tiskuni, within short time, alone, you are doing excellent job, Malati. Thank you so much. Okay, now I'm going to introduce the Director of Volunteer Affairs, Yashoda Daruri. Are you there? No, Hema. Yashoda, నీ గురించి కొంచెం చెప్తావా యశోదా, ఎక్కడున్నావు, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు, అసలు ప్యూర్ ఎలా ఇంట్రడ్యూస్ అయింది మొత్తం, వాట్ ఎవర్ యు వాంట్ టు సే. ఓకే, నమస్కారం అండి. నేను యశోద, నేను సెయింట్ జాన్స్ ఫ్లోరిడాలో ఉంటాను. నా జర్నీ ప్యూర్ ద్వారా అంటే ప్యూర్ 2017లో నేను పేరెంట్ వాలంటీర్గా జాయిన్ అయ్యాను. మా అమ్మాయి హై స్కూల్లో ఉంది, సో ఇక్కడ సెయింట్ జాన్స్ చాప్టర్లో జాయిన్ అయ్యాము మేము. సో అప్పుడు అన్ని ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ అది ఎట్లా హెల్ప్ చేస్తున్నాయి కిడ్స్కి, ఇండియాలో కిడ్స్ కానీ ఇక్కడ కానీ ఎట్లా హెల్ప్ చేస్తున్నాయి అది చూసి, నేను శైల తాళూరి ఫౌండర్ కూడా ఇక్కడే ఉంటారు మా ఏరియాలోనే, సో తన్ని అడిగాను ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు శైల, నేను హెల్ప్ చేయగలుగుతాను, నాకు కొంచెం టైం ఉంది అని అంటే తను హేమాని నన్ను నాకు పరిచయం చేసింది. యా, హేమాకి ఇప్పుడు చాలా కావాలి హెల్ప్, నువ్వు చేయగలిగితే నాకు ప్యూర్కి చాలా హెల్ప్ అవుతుంది అని. సో 2018లో నా జర్నీ స్టార్ట్ అయిందండి. సో అక్కడి నుంచి ఇప్పుడు నా పని 25 చాప్టర్స్ ప్లస్ 300 కిడ్స్ పిల్లల్ని వాళ్ళ వాలంటీర్స్ వాలంటీర్ అవార్డ్స్ అవన్నీ చూసుకోవడం నా పని. వాళ్ళకి ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ ఎట్లా ఆ ప్రోగ్రామ్ కూడా నేనే చూసుకుంటాను. అది నా జర్నీ అండి. థ్యాంక్ యూ యశోద, థ్యాంక్ యూ సో మచ్. ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ వాలంటీర్ అవార్డ్స్ అనేది అన్ని చాప్టర్స్ కి, ఎవరు చెప్పాం కదా ఆల్మోస్ట్ 180 to 200 కిడ్స్ ఉన్నట్టున్నారు, న్యూగా ఫైవ్ మోర్ చాప్టర్స్ స్టార్ట్ అయినాయి, వాళ్ళందరికీ వాలంటీర్ అవార్డ్స్ త్రూ అవుట్ ద ఇయర్ వాలంటీర్ అవార్డ్స్ ఏంటి, అవి కట్గా ఉన్నాయా లేదా, సో వాళ్ళ ఏజ్ ను బట్టి వాళ్ళ ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ కి ఎలిజిబులా కాదా, యూనో చాలా పెద్ద వర్క్ ఉంటుంది. యశోద ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ యశోద ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్ టు హెల్ప్ దిస్ వాలంటీర్ అఫైర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పర్సన్ అండి. మన తను రీజనల్ లీడ్ అండి, శిరీష పొగాకు. శిరీష, ఇంట్రడ్యూస్ చేసుకోమా నీ గురించి. యా షూర్, హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ యాక్చువల్గా తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలకు అందరికీ నమస్కారాలు. యాక్చువల్ తెలుగు ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఈరోజు ఈ ఆపర్చునిటీ ఇచ్చి హేమ ద్వారా ప్యూర్ గురించి అందరికీ బాగా ఇన్ఫర్మేషన్ పంపించడానికి ఇచ్చినందుకు, ప్రోత్సహించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను యాజ్ హేమా సెడ్, నేను రీజనల్ లీడర్. నేను ఇప్పుడు 25 చాప్టర్స్ ప్యూర్కి ఉన్నాయని చెప్పాను కదా యుఎస్లో అండ్ ఇండియాలో, సో ఫ్యూ ఆఫ్ దోస్ చాప్టర్స్కి నేను హెల్ప్ చేస్తుంటాను. నేను న్యూజెర్సీ పిస్కాటవేలో ఉంటానండి. బేసికల్గా నా జర్నీ ప్యూర్తో ఎలా స్టార్ట్ అయిందంటే, మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, ఏదో ఒక చిన్న హెల్ప్, ఇట్ డజంట్ నీడ్ టు బి వెరీ బిగ్, చిన్న హెల్ప్ ఏదో ఒక చేద్దాము అనే ఉద్దేశంతో. యాక్చువల్లీ నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక సీనియర్ ఉండేవారు, ఆయన డాలస్లో ఉంటారు. ఆయన రీచ్ అయ్యాను నేను, నాకు ఏదన్నా హెల్ప్ చేయాలి, పార్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యుర్ డూయింగ్ మీ దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే, దెన్ నాకు హేమా కాంటాక్ట్ ఇచ్చారు. హేమ న్యూజెర్సీలో ఉంటుంది, సో నాకు ఈజీ ఉంటుంది హేమతో కలిసి పనిచేయడానికి అనే ఉద్దేశంతో ఇచ్చారు. సో నేను హేమాని రీచ్ అవుట్ అయ్యాను. రీచ్ అవుట్ అయ్యి ఇలా నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చెయ్యొచ్చు అని. ఆ టైంలో ప్యూర్ బట్టల్ డొనేషన్, క్లాత్ డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారనమాట ఇండియాలో పిల్లలకి, మన ఆర్ఫెన్స్కి అండ్ మన స్కూల్స్ ఆర్ఫనేజెస్ ఉన్నాయి ఇండియాలో వాళ్ళకి ఇవ్వడానికి
డొనేట్ కలెక్షన్ చేస్తున్నారు. కలెక్షన్ చేస్తుంటే హేమ అన్నారు పార్ట్ చేయ దీంట్లో క్లోత్ డొనేషన్స్ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో అందరితో కలిసి అని. సో అప్పుడు నేను కలెక్ట్ చేయడం జరిగింది. నేను హేమ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట బట్టలు డ్రాప్ చేయడానికి ఆఫ్టర్ ఫ్యూ మంత్స్. యాక్చువల్గా వెళ్ళినప్పుడు హేమ బేస్మెంట్ లో కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేసాం. హేమ అసలు ప్యూర్ గురించి అసలు ఎంత చెప్పింది అంటే, నేనైతే ఇలాంటి వాళ్ళు ఉంటారా అసలు, నేనైతే ఐ నెవర్ కేమ్ అక్రాస్. ఎంత ఎంత ఇన్స్పిరేషన్ తనకి, ఎంత అసలు ఏదో చెయ్యాలి అనే తపన అనేది. అసలు నేను ఫస్ట్ అసలు ఏ ఉద్దేశంతో, ఏదో చిన్న హెల్ప్ అనే ఉద్దేశంతో స్టార్ట్ అయిన మనిషిని తన మాటలు విని, అదొక అడిక్షన్ అంతే. వన్స్ అది మనకి స్టిక్ అయ్యి ఉంటే చూడు శిరీష, ఒక ఏదో అంటారు ఆ డైలాగ్ ఉంటది పవన్ కళ్యాణి, నా ఒక తిక్ నాకు ఒక తిక్క తిక్కకి లెక్క ఉండదు. ఆ అలాగే అనిపించింది నాకు ఆ రోజు నేను వాళ్ళ ఇంట్లో నుంచి వెన్ ఐ వాజ్ వాకింగ్ అవుట్, అసలు ఇలా తల తిరిగింది నాకు, అసలు ఏంటిది అసలు ఎక్కడికి వచ్చా దీన్ని ఏం మాట్లాడుతుంది అనుకున్నాను. అసలు షీస్ అ బిగ్ ఇన్స్పిరేషన్ అండ్ ఐ డోంట్ థింక్ హేమా లాగా నేను అసలు ఎప్పుడు చేయలేనేమో కానీ, బట్ డెఫినెట్లీ అట్లీస్ 5% 10% ఆఫ్ వాట్ షీ థింక్స్ అంత హెల్ప్ చేద్దాము అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే, ఫస్ట్ మా నాకు ఒక 9th grader సన్ ఉన్నాడు, సో ఫస్ట్ వాన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అలా స్టార్ట్ చేశాను. నేను ఆ రోజు కూడా హేమత అదే చెప్పాను, మా అబ్బాయిని ఇన్వాల్వ్ చేస్తాను ప్యూర్ యూత్ లో, బికాస్ ఇందాక రజనీ చెప్పినట్టు మన పిల్లలకి ఇక్కడ ఉండి ఆ ఎక్స్పోజర్, అండ్ మహేందర్ కూడా చాలా బాగా చెప్పారు అసలు ఆ ఎక్స్పోజర్ అనేది, యాక్చువల్లీ వీఆర్ వెరీ ఫార్చునేట్ మనం ఇక్కడ ఉండి మనకి ఏ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి పిల్లలు ఇండియాలో పిల్లలు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, స్కూల్కి వెళ్ళలేకపోవడము, ఆర్ వేసుకోవడానికి బట్టలు లేకపోవడం, తినడానికి తిండి లేకపోవడం, ఇట్లాంటి పరిస్థితి అసలు ఎక్కడ ఈ పిల్లలకి తెలియని కూడా అలాంటిది ఉంటుంది అనే విషయం కూడా తెలీదు. సో నేను నా కొడుక్కి అలాంటి ఎక్స్పోజర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాణ్ణి చేర్పిస్తాను అని అన్నాను. సో ఈ స్పాన్సర్ లో అలా చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఈ స్పాన్సర్ చాప్టర్ లో చేర్పించమనంటే సరే అని ఐ వెంట్ వాణ్ణి తీసుకొని వెళ్ళి మాట్లాడి వి స్టార్టెడ్ ఇన్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ మై ఫండ్ రైజింగ్స్ వివి చేసి, అసలు కొన్ని పిక్చర్స్ పిల్లల పిక్చర్స్ ఆర్ మనం ఏం చేస్తున్నాము వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుంది, అండ్ కొన్ని ఆఫ్టర్ అండ్ బిఫోర్ లెట్స్ సే మనం ఒక స్కూల్కి హెల్ప్ చేసాము, స్కూల్కి ఫస్ట్ ముందు పిక్చర్స్ తర్వాత పిక్చర్స్ చూస్తే ఎంత చేంజ్ అనిపిస్తుంది. సో నాకు ఒకటి వన్ థింగ్ దట్ ఐ రియలీ గాట్ ఇన్స్పైర్డ్ హేమా విత్ ప్యూరిస్ దిస్ విజిబిలిటీ, రైట్? నేను ముందు ఏంటి తర్వాత ఏంటి అని చూస్తే, నేను ఇచ్చిన అది $1 అని ఉండొచ్చు, $10 అని ఉండొచ్చు, $100 అని ఉండొచ్చు, వాటెవర్ ఆ కలెక్ట్ చేసిన మనీ ఆ ఇచ్చిన మనీ ఎక్కడికి వెళ్తుంది అనేది రైట్ అవే విజిబిలిటీ అనిపిస్తుంది. అది చాలా మంచిగా అనిపించి, ఎందుకంటే చాలా మందికి ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏదో చేద్దాం అనుకుంటాం, ఇద్దామని అనుకున్నప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది, అసలు నిజంగా యూస్ఫుల్ అవుతుందా, మధ్యలో ఎక్కడైనా పోతుందా మనీ అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అదొకటి ప్యూర్ లో అది దట్ నెవర్ హ్యాపెన్స్ అనే ఇది వచ్చాక నాకు ఓకే నేను కూడా హెల్ప్ చేస్తాను అని. దట్ ఈస్ వెన్ హేమ అడిగింది నాకు రీజనల్ కోఆర్డినేటర్ గా తీసుకుంటావా రోల్ అని. దెన్ ఐ వాజ్ హ్యాపీ టు డూ దట్ అండ్ ఐ జాయిన్డ్. And to be honest, I mean, I have, naaku nenu full-time working mother, I have lots of other things unnai, and workload ekkuga unnappudu multiple times anukunnanu idi enti chaala work ayipothundi ani, but aa inspiration anedi okati ostadi kada, adi power anedi okati lopala ostadi kada, adi it will never let you go back. That's what I have experienced. I think at one point of time, Hema, probably nen quit chestanemo ane uddeshalu anta varaku kuda anukunnam kani, but it's not going backwards. So definitely this is giving me a great platform to help, and I want to be an inspiration. May not be as much as Hema and others on the call, but definitely to some extent, even if we can pull in కొంచెం మందికైనా దారి చూపించి ఇదా చెయ్యొచ్చు అనే ఇది కల్పించాలనే అంతే నా కోరిక. యాక్చువల్గా శిరీష నీకు గుర్తుందో లేదో తెలుసా,
వన్ టు వన్ కాన్వర్సేషన్ మాట్లాడుకుంటున్నప్పుడు ఓన్లీ కొంచెమే ఉంటుంది, ఎక్కువ పని ఏమి ఉండదు. అండ్ ఓన్లీ కొంచెం నీకు నచ్చకపోతే అప్పుడు వెళ్ళిపోదు కానీ దట్ కొంచెం పని ఇట్ టర్న్డ్ ఇంటు హానెస్ట్ గా అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ వర్క్ అండ్ వి ఆల్ ఆర్ లైక్ ఇమాజిన్ చేసుకోలేకపోయాం మనం ఇక్కడికి ఇంత వెళ్తాం. మోర్ చాలా ఇంకా పని పని అనేది అంతులేని పని అని అర్థమైపోయింది. ఎస్పెషల్లీ ప్యూర్ ఏంటంటే గ్రోత్ కంటిన్యూస్ గ్రోత్ ఉండే సరికల్లా ఇంకా మోర్ ఛాలెంజ్, ఇంకా మోర్ వర్క్ ఇదంతా ఉంటా ఉంది. ఈ జర్నీ లో నాకు ఇరో బిలీవ్ బట్ నేను సమ్ ఆఫ్ మై సోషల్ యాక్టివిటీస్ ఐ హాడ్ టు కట్ డౌన్ దెమ్ బికాజ్ నేను అన్ని ఒకటేసారి, ఐ మీన్ మనం ఎవరం సూపర్ ఉమెన్ కాదు, మనకి చాలా వర్క్ అసలు ఫ్యామిలీ ఆఫీస్ ఇల్లు ఈ మూడు టేక్ కేర్ చేయడానికే సరిపోతుంది టైం అంతా. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ మల్టిపుల్ ఇవి పెట్టుకోవాలి అని అంటే కష్టం కదా. సో ఎక్కడో ఒక దగ్గర కట్ చేయాలి. సో బట్ నాకు ఎవరికో ఏదో ఒకటి హెల్ప్ అవుతుంది, నేను యాజ్ అ పర్సన్ నేను వాల్యూ యాడ్ కావాలి సొసైటీకి అనే దీంతో వేరే యాక్టివిటీస్ ఐ హ్యాడ్ టు కట్ ఇట్ డౌన్. నిజంగా ఎంత మంది సాక్రిఫైస్ చేస్తున్నాం మనందరం కూడా. నేను అదే చెప్తాను, ఇప్పుడు బయటకి చూడటానికి చాలా అబ్బో వీళ్ళు చక్కగా అడ్మిన్ టీమ్ అంటారు, చక్కగా అబ్బో వీళ్ళు ఏం చేస్తారు కాదు, దేర్ ఇస్ సో మచ్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాక్. అందరికి అదే చెప్పదానికనే ఒక్క పర్సన్ తో ఏది అవసరం, ఈషా దట్ ఈస్ వెరీ ట్రూ. ఒక్క పర్సన్ కెనాట్ డూ ఎనీథింగ్ తోటి, ఎస్పెషల్లీ ఒక ఆర్గనైజేషన్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఇలా గ్రో అయింది అంటే పర్సన్ నుంచి పర్సన్ పర్సన్ నుంచి అందరు తలాక చేయాల్సిన ఎంత పెద్ద ఆర్గనైజేషన్. ఈ రోజు మెంటార్స్ కానీ మన అంబాసిడర్స్ కూడా ఎంత ఎఫర్ట్ పెడతారు, వాళ్ళందరూ కూడా అందరం మన అడ్మిన్ టీమ్ ఎంత ఎఫర్ట్ ఎంత ప్యాషనెట్ గా ఉంటా, మన మెంటార్స్ కానీ వాలంటీర్స్ కానీ మన మన అంబాసిడర్స్ కానీ పేరెంట్ వాలంటీర్స్ కానీ వాళ్ళు అంత ప్యాషనెట్ గా ఉంటారు. ఎవ్రీబడి ఇస్ ఇన్ దేర్ ఓన్ వే కంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా. ఐ మీన్ మెంటర్స్ వాళ్ళు everybody has their own reason, right? But at the end the result is evarikaithe manam benefit cheyalanukuntunnamo vaallu benefit avutunnaru, that is more important, right? Ippudu ee call lo unna manamandram youth admin team kuda andaru common goal tho nocham edo help cheyali evariko upayogapadali ane uddesham tho nocham adi meet avthe I think antakanne inka adagal expect cheyalsindi em ledhu. That is right, Tirisha. End result వచ్చేసరికల్ దెర్ ఆర్ మనం నేను నేను అబ్జర్వ్ చేసింది నేను మీకు చెప్తా అన్నానా ఎలా అంటే మనం ఎంత కష్టపడినా ఎన్ని అవర్స్ పెడుతున్నా ఒక్కోసారి రియల్ గా అయి బాబో ఈ వర్క్ లో ఇంత టెన్షన్ ఉంటుంది, మళ్ళీ ఫ్యామిలీ వీఆర్ ఫ్యామిలీలో పిల్లలు యూనో అంత ఫ్యామిలీని చూసుకోవాలి, ఇవన్నీ చూసుకుంటా బ్యాలెన్స్ చేసుకుంటా మనం ఎక్స్ట్రా ఇన్ని అవర్స్ పెడుతున్నాం కదా, ఏంటి ఆర్ వి డూయింగ్ కరెక్ట్ అన్నప్పుడు తప్పున ఒక ఫోటో వస్తుంది ఏదో బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్, ఎస్పెషల్లీ పిల్లల స్మైల్స్. రిమెంబర్ నువ్వు ఎంత ఎగ్జైట్ అయిపోయావు లాస్ట్ టైము ఎవరిదో యానివర్సరీ రోజు, ఐ ఫర్గాట్. అవును అమ్మ యాక్చువల్ గా అమ్మ డెత్ యానివర్సరీ రోజు నాకు యాక్చువల్ కొంచెం దాని గురించి చెప్తాను హేమ. ఎందుకంటే నాకు నేను వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ అమ్మకి ఒకటి ఏంటంటే అన్నదానం అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ తనకి. అండ్ మా బర్త్డేస్ ఎస్పెషల్లీ నా బర్త్డేకి ఐ డోంట్ నో ఎందుకో మరి నాకు నా సిబ్లింగ్స్ బర్త్డే అంత గుర్తు లేదు ఆర్ ఇది లేదు కానీ బట్ నా బర్త్డేకి ఎవ్రీ టైమ్ మా ఊర్లో నేను ఒక చిన్న ఊర్లో పెరిగాను అనమాట. సేమ్ నేను కూడా గవర్నమెంట్ ZPHS హై స్కూల్కి వెళ్ళి ఇప్పుడు నా యాక్చువల్ నా స్కూల్ చూస్తే నాకు కూడా ఏదో చెయ్యాలి అనే ఉద్దేశం ఉంది. సో చిన్న ఊర్లో పెరిగాను అనమాట నేను. సో బర్త్డేకి ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న బీద పిల్లలందరినీ పిలిచి వాళ్ళకి ఫుడ్ పెట్టేది బర్త్డేకి. సో నాకు అది అది చాలా ఉండింది, మనం ఇక్కడుండి అలా చెయ్యాలి ఏదో ఒకటి చేయాలి అంటే అమ్మ డెత్ యానివర్సరీ రోజు ఏదో ఒకటి చెయ్యాలని మనసు ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే ఓయా తండ్రి చేసిందే నేను చేయడం అంతే, ఇంకంతకన్నా కొత్తది డిస్కవర్ చేయక్కర్లేదు అనే ఉద్దేశంతోనే మన తెనాలిలో ఆర్ఫనేజ్ లో పిల్లలకి అన్నదానం చేయాలి అనే మనసుతోన చేసాము ఆ రోజు. ఆ పిల్లల ఫేస్లలో అసలు ఫోటోలు చూస్తే ఆ పిల్లల ఫేస్లో సంతోషం చూస్తే ఎంత మంచిగా అనిపించింది అంటే వేర్ ఎవర్ మై మదర్ ఈస్ షీ వుడ్ హావ్ బీన్ షీ ఈస్ వెరీ హ్యాపీ విత్ దట్. అదే షేర్ చేసావు ఆ రోజు కూడా తణుకులు ఆర్ఫనేజ్ లో ఇలా చేస్తున్నాను ఆ రోజు అదే అన్నా చాలా హ్యాపీగా అనిపించింది హేమ ఇదే అమ్మ చేసేది, మళ్ళీ ఆమెకి యానివర్సరీ రోజు నేను ఇలా చేశాను ఐఎమ్ రియల్లీ గ్లాడ్ ఐఎమ్ ఏబుల్ టు డూ అని చెప్పేసి.
మంచి మంచి. నేను నీలాగానే నేను యాక్చువల్ గా మన యూత్ అడ్మిన్ కూడా ఐ వాంట్ టు షేర్ కపుల్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు నాతో షేర్ చేసుకుని ఐ జస్ట్ వాంట్ మళ్ళీ మన మన యూనో ప్రేక్షకులకు కూడా శ్రోతలకు కూడా ఎన్ఆర్ఐ రేడియో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకు కూడా చెప్దాం వాళ్ళ నోట్ ద్వారా అని కొన్ని అడగబోతున్నా అనమాట. అది ఎలా అంటే రాణి నీతో స్టార్ట్ చేస్తున్నాను. రాణి ఇది ఇంతకు ముందు ఒక హేమా ప్యూర్ లో జాయిన్ అవ్వక ముందు సవా లక్ష వీళ్ళేంటి ఇట్లా ఉన్నారు వాళ్ళు ఇంతట్లు ఉన్నారు ప్యూర్ లో జాయిన్ అయినా నాకు అసలు ఏమి లేదు హేమా నాకు ఎంత ప్రశాంతం ఉందో అని చెప్పేసి చెప్పావు కదా అది ఐ వాంట్ హియర్ ఫ్రమ్ యూర్ ఎగ్జాక్ట్ గా ఐ రియల్లీ వాంట్ హియర్ ఫ్రమ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ టోల్డ్. యా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట హేమా. సో ఎప్పుడు అనిపించేది నేనేమో అందరితో అన్ని షేర్ చేసుకుంటాను కానీ ఎవరు నాతో ఏం షేర్ చేసుకోరు లేకపోతే అందరు అంటే మనం షేర్ చేసుకుంటారు అనుకుంటాం కానీ ఎవరు షేర్ చేసుకోరు లేకపోతే ఏమంటారు ఫ్రెండ్స్ మనం అందరికీ ఏదో హెల్ప్ చేయాలి అనుకుంటాము కానీ ఎవరు దాన్ని ఏం పట్టించుకోరు అంటే వాళ్ళ హెల్ప్ వరకు అయిపోతుంది కానీ తర్వాత ఎవరు దాన్ని ఏం పట్టించుకోరు అనమాట ఇలా అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను ప్యూర్లోకి వచ్చానో నాకు ఇంకా వేరే వాటి గురించి ఆలోచించేదానికి అసలు టైం లేదనమాట. నా పనిలో యా ఎవరికో ఏదో హెల్ప్ చేసి వాళ్ళు పట్టించుకోలేదు అనుకునేదానికంటే అసలు మనం తెలియకుండా ఎంత మందికి సహాయం చేయగలుగుతున్నామో ఇక్కడ ఎంతో అంటే అసలు ఎంత ఆనందం ఇస్తుందంటే అసలు ఏమంటారు ఆ పూట మనం భోజనం చేయకపోయినా అసలు అదేం పట్టించుకోము అనమాట. మనకి ఏదో ఈ పనుల్లో బిజీగా ఉన్నాము ఎవరికో హెల్ప్ చేస్తున్నాము అనే తప్పనే ఉంటుంది. కానీ కంటిన్యూస్ గా రాణి కూడా పొద్దున్నే లేచిపోతుంది ఎర్లీ బర్డ్ పొద్దున్నే లేచిపోక అనే హేమా ఏముంది వాళ్ళ టాస్క్ ఏంటి ఇదే పని అనమాట మీ ఇద్దరు మీద. సో రాణి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ద నైట్. అండ్ రజనీ నీది కూడా నేను ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యువర్ వర్డ్స్. నువ్వు పిల్లల గురించి చెప్పావు కదా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలా నేర్పియాలి ఎంపతి అంటే కంపాషన్ అంటే ఏంటని చెప్పేసి అలానే నువ్వు పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు కూడా ఏనా అన్ని వాళ్ళు చిన్న పిల్లలు రజనీ పిల్లలు ఇద్దరు అయినా కూడా వాళ్ళిద్దరిని ఒక యూత్ లో ఒక చాప్టర్ లో లారెన్స్విల్ చాప్టర్ లో స్టార్టెడ్ ఫ్రమ్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ చాప్టర్స్ మూవ్ అయ్యారు కానీ బట్ లారెన్స్విల్ చాప్టర్ లో ఉన్నారు వాళ్ళకి నేర్పిస్తారు. కానీ నీది వన్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ వాస్ క్యాన్సర్ పాప ఒక పాపకి ఏదో డొనేట్ చేసావు ఏదో ఆ స్టోరీ చెప్పు ఐ గాట్ కనెక్టెడ్ బట్ నువ్వు ఎలాగా హౌ యూ ఫెల్ట్ ఇట్ లైక్ యునో ఇమోషనల్ అయిపోయాని అని చెప్పావు కదా చెప్పు అది. యా సో హేమా ఇప్పుడు ఎమోషనల్ అయిపోతాను తన గురించి చెప్తే. యా అంటే శైల గారు చాలా పెడుతూ ఉంటారు ఏంటి ఏంటివి రిక్వైర్మెంట్స్ కానీ ఫేస్బుక్ లో కానీ ఈ ఒక్క పర్టికులర్ పాప మొహము 6 years old సిరి అని పెట్టారు అనమాట తను. అంటే ఎంత నా పాప పేరు కూడా సిరినే సెకండ్ డాటర్. సో అండ్ సిమిలర్ ఏజ్ అవన్నీ చాలా పిండేసింది అనమాట. అండ్ ఆల్ షీ వాంటెడ్ వాజ్ టాయ్ ఆర్ సంథింగ్ చిన్న బొమ్మ బుక్ సంథింగ్ షీ వాంటెడ్ అది చూసి ఐ కుడెంట్ స్టాప్ మైసెల్ఫ్. అండ్ ఇట్ రియల్లీ అంటే ఇమీడియట్ గా అంటే అమౌంట్ ఎంత ఏంటి ఆలోచించక్కర్లేదు ఏదో మన చేతనంత సహాయం చేయగలిగితే థ్యాంక్ యూ రజని. యా ఒక్కొక్కరికి మనందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ కనెక్ట్ అయిన ప్యూర్ కి కనెక్ట్ అవ్వడానికి ఇన్ని అవర్స్ పెట్టి పనిచేయడానికి యూనో ఒక్కోసారి రియల్ గా స్ట్రెస్ అవుట్ అయిపోతాం బర్న్ అవుట్ అయిపోతాం కానీ అది ఆ ప్యాషన్ ఒకరినొకరిని పుష్ లిఫ్ట్ చేసుకుంటా ఒకరినొకరిని యూనో టుగెదర్ వీ షుడ్ గో అండ్ వీ షుడ్ హెల్ప్ ఎట్ ఫర్ ద నోబుల్ కాజ్ అని చెప్పేసి చేస్తున్నామే దట్ ఈస్ ద మోర్ ఇన్స్పైరింగ్ థింగ్. ఎనీ ఆర్గనైజేషన్ లో మెయిన్ కావాల్సింది టుగెదర్నెస్ వి షుడ్ వర్క్ టుగెదర్ ఎనీ డిఫరెన్సెస్ అన్ని పక్కన పెట్టేసి విఆర్ వర్కింగ్ టుగెదర్ అది యూత్ అడ్మిన్ టీమ్ లో ఐ హావ్ సీన్. మీ అందరికి దానికి థ్యాంక్ యూ చెప్తాను ఆల్వేస్ ఎనీ టైం వర్క్ ఇవ్వగానే ఏదైనా సజెషన్స్ ఉంటే సజెషన్స్ చెప్తారు అదర్ దాన్ దాట్ హేమా ఇలా చేద్దామా హేమా అది అలాంటి సజెషన్స్ ఆర్ ఆల్వేస్ నాకు ఇస్తూ ఉంటారు. బట్ మోర్ దాన్ దాట్ వర్క్ ఇవ్వగానే ఆన్ ద టాస్క్ ఉండి యూనో time to time commitments ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఈ మనము నాకెప్పుడు సంజన అంటా ఉంటుంది నా పెద్ద కూతురు అంటా ఉంటుంది అమ్మా ఏంటి మా ప్యూర్ యూత్ని తీసుకెళ్ళి రెడ్ క్రాస్ ఆ లెవెల్లో తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నావా ఏంటి అంత ఎఫర్ట్ పెడతాను
you never know. Maybe we will be more than Red Cross. You never know. The amount and time, whatever the way, within 5 years of period low, in the month, everybody. I know manandra non-profit organization lo main manandra mirandra upkuntaru ledo. Main is anta non-profit organization nadustundi evaru valla? Donors valla. Donors are the mana devulu anamata. మనం యూత్ లో ఫండ్స్ రేస్ చేసిన డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా కూడా అది కూడా డోనర్స్ ఆ ఫండ్ రేస్ కి సపోర్ట్ చేయబట్టే కదా. సో ఆ డోనర్స్ అందరు కూడా మనం మనం యూనో మనకి మంచిగా సపోర్ట్ ఇలా ఇస్తా ఉంటే డెఫినెట్ గా రెడ్ క్రాస్ ఏంటి దాన్ని కూడా క్రాస్ చేస్తాం. థింక్ పాజిటివ్, దట్స్ వాట్ ఐ ఆల్వేస్ థింక్. సో మచ్ ఆఫ్ నెగటివిటీ ఉన్నా కూడా థింక్ పాజిటివ్ అండ్ మూవ్ ఫర్దర్ అని. దట్స్ గుడ్. నేను మహేందర్ ఆల్రెడీ చెప్పాడు తన తన ఎక్స్పీరియన్స్. రాణి ఇక్కడ అందరూ చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, మనము ఎక్కడో ఇండియాలో పుట్టాము, సో మనకి అక్కడ పిల్లల కష్టాలు లేకపోతే అక్కడ ఉండే సమస్యలు మనకు తెలుసు. అవును, కానీ ఇక్కడున్న వాళ్ళకి ఏం తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లలకి సినిమాలు చూసినా గానీ ఓహో ఏదో సినిమా చూసాం అనుకుంటారు, కానీ ఓ ఇలాంటి కష్టాలు ఉంటాయా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనేది తెలియదు అన్నమాట. కానీ నేను ఇప్పుడు అన్ని చాప్టర్స్ యూత్ టీమ్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్ళు ఎంత అంటే మనము సానుభూతి చూపించడం లేకపోతే మనం వాలంటీర్ చేయడం ఒక రకం, కానీ ఇక్కడ పుట్టిన పిల్లలు అవన్నీ అర్థం చేసుకొని మేము ఇప్పుడు హాలిడేస్ ఐ మీన్ నేను అడిగాను లాంగ్ వీకెండ్ కదా మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా ఏంటి అంటే లేదాంటి మేము ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే లాంగ్ వీకెండ్ ఇలాంటివన్నీ ఏం అవసరం లేదు మాకు, హెల్ప్ చేస్తాము మాకు వెకేషన్ అక్కర్లేదు అని. అంటే కొన్ని చాప్టర్స్ లో పిల్లలు వాళ్ళ ఏమంటారు వాళ్ళ సంతోషం కంటే కూడా అసలు అందరూ లైక్ యునో ఎవరికైనా హెల్ప్ చేస్తే ఇంకంతకంటే ఏం కావాలి అదే పెద్ద సంతోషం అన్నట్లున్నారు. మొన్న మన బేగేరియాలో ఒక అబ్బాయి అయితే తన బర్త్డేకి గిఫ్ట్లు వద్దు అందరూ ఫేస్బుక్ ద్వారా ఒక ఫండ్ రైజర్ పెట్టాడు అనమాట. నాకు గిఫ్ట్ ఇచ్చే బదులు మీరందరూ ఈ కాజ్ కి హెల్ప్ చేయండి అని చెప్పేసి. సో యూనో మన పిల్లలు అంటే మనకు తెలీదు కానీ వాళ్ళు ఎంత దూరం ఆలోచిస్తున్నారు అనేది. శిరీష చెప్పినట్లు వాళ్ళ అమ్మ చేసిన అన్నదానమే తను చెయ్యాలి అని ఆలోచన రావడం అవన్నీ ఏంటంటే పిల్లలకి చిన్న వయసులో మనం నేర్పిస్తే వాళ్ళు పెద్దయిన తర్వాత మనం వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళంతటి వాళ్ళు అల్లుకోబోతారు. కరెక్ట్, అది మాత్రం నిజంగా. మనం యాక్చువల్ గా మీకు అందరికి తెలుసో లేదో ఇనిషియల్ గా స్టార్ట్ అయినప్పుడు ప్యూర్ యూత్ అనేది ఓన్లీ హై స్కూలర్స్ కోసం స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. ఓకే, అండ్ లేటర్ పేరెంట్స్ అందరూ మిడిల్ స్కూలర్స్ కి ఓకేనా యూనో ఇంకొంత అట్లా వచ్చి 7 ఇయర్ ఓల్డ్ to 17 ఇయర్ ఓల్డ్ ప్రోగ్రామ్ అయింది. 7 ఇయర్ ఓల్డ్ ప్రోగ్రామ్ వాళ్ళ పిల్లలు ఎస్పెషల్లీ ఆ చిన్న చిన్న కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి హౌ టు గివ్ బ్యాక్ టు సొసైటీ, అతను ఉన్నదానిలోనే ఎంతో కొంత తనకు హౌ టు షేర్ యూనో హౌ టు కేర్ అవన్నీ కూడా నేర్పించాలని తపనతో ఈ ప్యూర్ యూత్ లో జాయిన్ చేస్తా ఉన్నాను అనమాట. నేను టోటల్ గా అగ్రీ చేస్తున్నాను. మహేందర్ ఏదైనా చెప్పబోతున్నావు? మహేందర్ లేదు, అదే మన రాణి కానీ మన శిరీష చెప్పినట్టు ఏదైనా మనం ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ వేస్ కొంతమంది ఏంటంటే అది డోనర్స్ కానీ మన వాలంటీర్స్ కానీ మెంటర్స్ కానీ స్టూడెంట్స్ కానీ కొంతమంది ఏంటంటే మనీ లెవెల్ కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు, కొంతమంది టైం కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు, వాళ్ళకున్న పాసిబిలిటీ వాళ్ళకున్న అవైలబిలిటీ బట్టి. కాకపోతే ఒకటి ఏంటంటే మనం ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళకు ఒక జీల్ కల్పిస్తే దా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది, ఇప్పుడు మనం ఏదో పుష్ చేస్తున్నారు వీళ్ళు ఆ హెల్ప్ చేయాలి అన్నట్టు కాకుండా వాళ్ళ లోపల నుంచి ఆ జీల్ వచ్చినప్పుడు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చూసారా ఇప్పుడు మనం అంటున్నాం పిక్చర్ చూసాం అనుకోండి, ఆ పిక్చర్ వెనకాల మనం ఉన్నామా ప్యూర్ ఉన్నదా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నది డిఫరెంట్ మ్యాటర్, కాకపోతే దాని వెనకాల నా కాంట్రిబ్యూషన్ ఉంది అది టైం కానీ మనీ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చూసారా గుర్తింగ్ ఆ జీలు మన స్టూడెంట్స్ అయ్యడానికి మన వేదిక ఉంటది అన్నట్టు ఇస్తుంది. అవును అవును, అది మాత్రం. ఎస్పెషల్లీ నువ్వు రీసెంట్ గా ఒర్లాండో చాప్టర్ చూసావు హెల్త్ హీరోస్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి టుగెదర్ గా ఎంత బాగా చేశారో, అసలు మేము ఉన్నాము హెల్త్ హీరోస్ ప్రాజెక్ట్ మనం ఆల్ ద 25 చాప్టర్స్ లో కూడా ఉన్న లోకల్ చాప్టర్ లోకల్ ఈవెంట్ చేయాలి, యూనో ఎంతమంది హెల్త్ ఆల్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్ దే ఆర్ పుట్టింగ్ దర్ లైఫ్ మన కోసం అని చెప్పేసి వాళ్ళ లైఫ్ ని ముందు పెడుతున్నారు. సో వాళ్ళందరికీ సపోర్టివ్ గా మనం చేద్దాం హెల్త్ హీరోస్ ప్రాజెక్ట్ అనగానే ఆల్ ద చాప్టర్ మెంటార్స్ కానీ అంబాసిడర్స్ పేరెంట్ వాంటెడ్ అందరూ ముందుకు వచ్చి ఎంత బాగా చేశారో కదా.
అది అది మాత్రం రియల్ గా ఇన్స్పైరింగ్. ఇది నాట్ ఓన్లీ ఇండియాలోనే చేస్తున్నావు, ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అండ్ కేరళ, ఈ తమిళనాడు ఇలాంటి వాటిలో, బెంగళూరు ఇక్కడ ఒక ఇలాంటివే కాకుండా ఇక్కడ కూడా చేస్తున్నాం లోకల్ గా కూడా. మనం ఇప్పుడు హోమ్ ఫ్రంట్ అని చెప్పేసి న్యూ జెర్సీలో ఆర్ఫనేజ్ ఒకటి ఉంటుంది అనమాట, అది ఒకటి ఉండింది, యాంకర్ హౌస్ అనేది ఒకటి ఉంది అనమాట, అది రన్అవే కిడ్స్ ఉంటారు కదా వీళ్ళు, డ్రగ్ అడిక్టెడ్ కిడ్స్ వాళ్ళ కోసం. సో వాళ్ళని కూడా మనము సపోర్ట్ చేస్తాం. Is it not only few of the parents ask this question when recent ga eppudaina chapter start cheyalanukunnappudu vallu adugutha untaru enti meeru only eppudu chusina lo ekkado vere countries lone chestara, Ethiopia lone emo pure fem project ani cheppesi, India lone emo government schools or sponsorship dwara aa kids ki legs ila ilanti chestar, ikkada kuda undi kada samasthani. ఎస్, ఇక్కడ కూడా చేస్తున్నాం మనం, అదే చెప్పబోతున్నాం. ఇక్కడ న్యూజెర్సీలో కానీ ఏ స్టేట్ లో అయినా లోకల్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు అది తీసుకొచ్చిందే దానికోసం. లోకల్లీ కూడా వి వాంట్ వాయిస్ అవుట్, వి ఆల్ వాంట్ వాయిస్ అవుట్. ఇక్కడ కూడా ఇష్యూస్ ఉన్నాయి. అవును, ఫ్లోరిడాలో అది బహామాస్ హరికేన్ వచ్చింది కదా లాస్ట్ టైమ్, అప్పుడు బహామాస్ ఒర్లాండో టీమ్ అండ్ సెయింట్ జాన్స్ టీమ్ వాళ్ళందరూ, జాక్సన్ విల్ టీమ్ వీళ్ళందరూ చేశారు. అట్ ది సేమ్ టైమ్ డాలస్ టీమ్, అప్పుడు డాలస్ టీమ్ వాళ్ళు కూడా, వాళ్ళకి ఏదో టోర్నడో వస్తే వాళ్ళు అప్పుడు చేశారు. అండ్ వాలెన్సియా టీమ్ ఆల్సో దే ప్లాన్ ఫర్ సంథింగ్ అనమాట, ఇలానే వాళ్ళకి అక్కడ ఫైర్ అది అవుతా ఉంది అప్పుడు ఫారెస్ట్ లో అని చెప్పేసి. సో ఇలాగే గోల్డన్ ని యూనో లోకల్ లోకల్లీ కూడా ఇక్కడ మనం బాగా చేస్తాం. ఈ హెల్త్ హీరోస్ ఒకటే కాదు, మనం ఈ రీసెంట్ గా ఈ కోవిడ్ టైంలో ఈ హోమ్ ఫ్రంట్ కి న్యూజెర్సీలో హోమ్ ఫ్రంట్ వాళ్ళు దే వాంట్ టు హెల్ప్. కొన్ని ఆర్గనైజేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ లోకల్ ఆర్గనైజేషన్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి దే నీడ్ ఎక్స్ట్రా ఫండ్స్, ఓకే, దే వాంట్ టు డూ మోర్. బట్ ఆ టైంలో ఎలా అంటే మనం ఇప్పటి వరకు హెల్త్ హీరోస్ కంటే లంచెస్ ఇవ్వడం కానీ అలా వీళ్ళకి ఫినాన్షియల్ గా కూడా హెల్ప్ చేస్తాం మనం, వాట్ ఎవర్ మనం రేస్ చేసిన వాటిలోనే మనం ఫినాన్షియల్ గా సపోర్ట్ కూడా వాళ్ళకి ఇస్తున్నాం. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అలాగే లోకల్లో ఈ సెయింట్ జాన్స్ చాప్టర్ చూసుకుంటే ఒక డెఫెండమ్ స్కూల్ అలా అలా ఒకటి ఉండింది అనమాట, అక్కడ ఒక 5K రన్ లాగా చేస్తారు వాళ్ళు ఎవ్రీ ఇయర్. మన సెయింట్ జాన్స్ అంబాసిడర్స్ వాళ్ళు కూడా దానిలో పార్టిసిపేట్ చేసి లాస్ట్ ఇయర్ ఎంత అప్రిషియేట్ చేశారు. అలాగే డిట్రాయిట్ చాప్టర్, నాకు వీళ్ళందరూ ఎంత ఇన్స్పైరింగ్ గా గో గ్రీన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి డిట్రాయిట్ చాప్టర్ యూనో అదర్ పీపుల్ అందరితో, అదర్ లోకల్ ఆర్గనైజేషన్స్ అదర్ ఆర్గనైజేషన్స్ తో కలిపి చేయడం, అండ్ ఒహయో చాప్టర్ ఆల్సో అక్కడ లోకల్ ఆర్గనైజేషన్స్ తో కలిపి చేయడం, ఇలా అది అసలు వాళ్ళ థాట్స్ కి ఎంత వండర్ఫుల్ గా అనిపిస్తాయో, ఎన్ని ఐడియాస్ పుట్టుకొస్తాయి. ఫండ్ రైజ్ మనం ఫండ్ ఏదైనా చేస్తున్నాము అని అంటే డెఫినెట్ గా మనీ ఫినాన్సియస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. సో ప్యూర్ యూత్ కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము అని అంటే డెఫినెట్ గా ఫినాన్స్ ఉంటుంది, మనం ఏం చేయగలుగుతామో. ఫోకస్ గ్రూప్స్ ఉన్నాయి మన అందరికి. ఫోకస్ గ్రూప్స్ అంటే ఏంటి, ప్యూర్ ఛానల్ ఉంది ఇప్పుడు మనకి, ప్యూర్ ఛానల్లో మన యూత్ అంతా చక్కగా వీడియోస్ మేక్ చేసి, అవేర్నెస్ వీడియోస్ కానీ కొత్త కొత్త డిఫరెంట్ వీడియోస్ మేక్ చేసి దట్ టాలెంట్ ఈస్ కమింగ్ అప్ హియర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అదర్ ది వర్చువల్ క్లాస్ రూమ్స్ ఉంది, వర్చువల్ క్లాస్ రూమ్స్ పిల్లలు ఇక్కడ పిల్లలు ఇండియాలో ఉన్న పిల్లలకి ఆ స్కూల్ టైమింగ్స్ లో కనెక్ట్ అయ్యి, ఈవెన్ దో ఇక్కడ వీళ్ళకి లేట్ నైట్స్ అయిపోయినా కానీ కనెక్ట్ అయిపోయి వాళ్ళకి టీచ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ స్పోకెన్ ఇంగ్లీష్. అండ్ థర్డ్, ఆ వర్చువల్ క్లాస్ రూమ్స్ ఇది వండర్ఫుల్ ప్రాజెక్ట్. థర్డ్ వన్ వచ్చేసరికల్లా ప్యూర్ యూత్ ఫెమ్ అనేది ఒక వింగ్ ఉంది కపరేట్ గా మనకి, ఆ వింగ్ ప్యూర్ యూత్ ఫెమ్ కంప్లీట్ గా ఇక్కడైనా అసలు ఏంటి అవేర్నెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి అవేర్నెస్ ఫెమ్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతాయి ఇండియాలో, దానికి దే డూ సో మచ్ రీసెర్చ్ ఆల్సో గ్రాంట్స్ కోసం ఎంత వర్క్ చేస్తారు. అండ్ ఫోర్త్, ప్రాజెక్ట్ ఎక్విప్, మనం అన్పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఇవన్నీ కూడా ఫండ్ రైజింగ్ ఒక్కటే కాదు, ప్యూర్ యూత్ అంటే ఇవి కూడా చేస్తాము మనం. ఇప్పుడు అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు హై స్కూల్లో 11th or 12th గ్రేడ్ లో ఉన్న పిల్లలు ఏంటి వాళ్ళు, వాళ్ళకి అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద ప్యూర్ యూత్. ఇవే కాకుండా మనకి ప్యూర్ బ్లాగ్ ఒకటి ఉంది. ప్యూర్ బ్లాగ్ లో ఎవరికైతే ఇన్ ఫేవరెట్ గా యూనో సమ్ పీపుల్ ద కిడ్స్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు రైట్, వాళ్ళందరికి కూడా రాయటానికి అనేది కూడా ఇదిగో ఇది మంచి ప్లాట్ఫామ్ అనమాట. మన దానిలో చేసుకోవాలి. సో ఇది కాకుండా ఫండ్ రేజింగ్ ఆపర్చునిటీస్, ఫండ్ రేజింగ్ ఐడియాస్ ఎంత ఇన్స్పైరింగ్ అనిపిస్తాయో. డిన్నర్ టు డోర్ కానీ, ఆర్ ఇంకొకటి ఏంటి, ఒక నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇర్వింగ్ చాప్టర్ వాళ్ళు ఉన్నారు, ప్యూర్ యూత్ ఇర్వింగ్ చాప్టర్ వాళ్ళు దే హ్యావ్ డన్ వన్ యూనీక్ ఫండ్ రైజర్. ఈ
వాళ్ళే బుడ్డ పిల్లలు, 13, 12, 11 అలా ఉన్నారు, వాళ్ళే బుడ్డ పిల్లలు. వాళ్ళకన్నా బుడ్డ పిల్లలందరినీ తీసుకొచ్చేసేసి ఓకే సైన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాము, మీరు ఒక చిన్న ఒక డొనేషన్ బాక్స్ లో పెట్టేసి మీకు సైన్స్ ప్రాజెక్ట్, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, లైవ్ ఎక్స్పెరిమెంట్స్ చూపిస్తామని చెప్పేసి ఒక ఫన్ వేలో ఫండ్ రేజ్ చేశారు. వాళ్ళకి తెలిసిన వాటిలోనే సైన్స్ ఎక్స్పెరిమెంట్ అన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకుని అడ్వర్టైజ్ కమ్యూనిటీ అంతా అడ్వర్టైజ్ చేసుకుని పిల్లల్ని ఒక 20-30 మంది పిల్లల్ని పిలిచి చిన్న చిన్న 5 ఇయర్స్ ఓల్డ్ నుంచి 10 ఇయర్ ఓల్డ్ వాళ్ళకన్నా కొంచెం చిన్నపిల్లలు అందరినీ పిలిచి వాళ్ళతోటి ఇలా చేయించి వాళ్ళ అవేర్నెస్ ఎన్ని ఈవెంట్స్ అంటే వెరీ ఇన్స్పైరింగ్. మీ అందరు కూడా అగ్రీ చేస్తారు కదా, మన పిల్లలందరూ అసలు ఫండ్ రేజింగ్ ఐడియాస్ కానీ వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్ కి యూనో యూత్ ఇస్ ద పవర్ ఎనీ టైమ్ ఎనీవేర్ యూత్ ఇస్ ద పవర్. అందరూ ఉన్నారు కదా నాతో పాటు మాట్లాడటానికి? మీరు నేను నేనేమన్నా మీరు ఇంకేమన్నా చెప్పదలుచుకున్నా కూడా మీరు చెప్పచ్చు. నేను కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉన్నాను, నాకు ఇస్తే మీరు ఎప్పుడు అంటారు కదా చేస్తే వదిలేస్తాము ఇంకా అంతే చెప్పుకుంటా పోద్దని. మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇస్ క్వైట్ యూస్ఫుల్ కదా అందరికి. మనము ఎక్కడెక్కడ ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాము, ఇండియాలోనే కాదు యూఎస్ లో కూడా హెల్ప్ చేస్తున్నాం. అశోక్ మీరు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది హేమ, మన ఐ థింక్ వన్ ఆఫ్ ద టీమ్ సీనియర్ సెంటర్ కెళ్ళి వాళ్ళు మ్యూజిక్ ప్లే చేశారు సీనియర్ సెంటర్ హ్యాపీనెస్. సో క్యూట్ ఐడియా కదా. అసలు ఇట్స్ నథింగ్ టు డూ విత్ ఫండ్ రేజింగ్ ఆర్ డబ్బులు ఇవ్వడం అనేది, జస్ట్ దట్ వాళ్ళు దే వాంటెడ్ టు షేర్ దేర్ టాలెంట్ అండ్ సీనియర్ సెంటర్ లో వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కి హ్యాపీనెస్ ఇవ్వాలనే కూడా. We care for them అని ఆ టైంలో లైక్ ఎస్పెషల్లీ లివింగ్ ఇన్ ద సీనియర్ సెంటర్ సిటిజన్స్ లో పాపం అక్కడ ఆ సెంటర్స్ లో ఉండాలి అని అంటే దే విల్ డెఫినెట్లీ ఫీల్ అ లిటిల్ లోన్లీ అండ్ ఆల్ దాట్. బట్ మనం వెళ్ళి వీఆర్ దేర్ అని చెప్పేసి వాళ్ళకి యూనో మ్యూజిక్ అది వినిపించి వాళ్ళతో బాండింగ్ అది, దట్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. డాలస్ టీమ్ డిడ్ దట్ అంటే ఈవెన్ మన రీసెంట్ గా న్యూజెర్సీ చాప్టర్స్ అన్ని కూడా దే హావ్ డన్ వన్ మోర్ థింగ్ కదా, మదర్స్ డే రోజు ఇలాగా హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి అందరు కలిసి ఒక వీడియో చేశారు. వీడియో చేసి మనం వదిలేయాలి కానీ అంత ఇన్నోవేటివ్ ఉంటారు. అందుకే నేను ఆల్వేస్ చెప్తాను, అమ్మో యూత్ మనం మన యూత్ కి మనం జస్ట్ ఆపర్చునిటీ ఇచ్చి మనకి ఒక ప్లాట్ఫామ్ ఇది, ప్యూర్ అనేది ఒక ప్లాట్ఫామ్ మనకి. శైలాక్ ఏమో పెద్ద ఐడియా, ఆ ఐడియా తోటి ఇప్పుడు ప్యూర్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఫామ్ అయింది. ఈ పిల్లలు ఎలా రైజ్ అవ్వాలనేది దట్ ఈస్ దేర్ ఆపర్చునిటీ అండ్ పేరెంట్స్ హౌ దే వాంట్ టు హెల్ప్ అది సంగతి. ఇంకా మనకి టైం కూడా దగ్గర అయిపోయింది ఏమన్నా ఆల్మోస్ట్. ఇంకా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకా ఇదర్ ఎనీథింగ్ ఎల్స్ మీరు ఎవరైనా ఏమన్నా షేర్ చేసుకుంటారా, ఇంకేమన్నా చెప్పదలుచుకుంటున్నారా? శిరీష, రజని, మాల్తి ఏమన్నా షేర్ చేసుకుందాం అనుకుంటున్నావా? మాల్తి మాట్లాడదు ఎక్కువ. అవును, మాల్తి మాట్లాడటం క్వైట్ గా ఉంటుంది, చాలా క్వైట్ గా ఉంటుంది. నేను అంత మాట్లాడతాను, మాల్తి అంత క్వైట్ గా ఉంటుంది. సంథింగ్ యాక్చువల్లీ పిల్లల ఇన్స్పిరేషన్ అంటే మేము లాస్ట్ టైం సమ్మర్ అయినప్పుడు, యాక్చువల్లీ లాస్ట్ టైం ఆర్ బిఫోర్ సమ్మర్ వి వెంట్ టు ప్యూర్ అభ్యాస టు స్కూల్ ప్రోగ్రామ్. సో మేము వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని అది చూసి యాక్చువల్లీ మై టీచర్ నేను ఆల్వేస్ చెప్తా ఉంటాను మీరు చాలా లక్కీ ఫిలోస్ ఇక్కడ ఇండియాలో చాలా బాగుండ పరిస్థితులు కిక్ అని, బట్ దే సా విత్ దేర్ ఓన్ ఐస్ అండ్ దేర్తో యాక్చువల్లీ ఫెల్ట్ సో సాడ్. దేర్ ఈస్ ఎ హారిజన్స్ ఆర్ఫనేజ్ ఆల్సో ఇన్ తరకు. నెక్స్ట్ టైం వచ్చిన వెంటనే మా పెద్ద బాబు బర్త్డేకి హీ వాంటెడ్ టు డొనేట్ ఫర్ దట్ అభ్యాస్ సంథింగ్ instead of doing a party for abhyasaki avunu tanikulo avunu avunu. So we donate tanikena adigadu. So alane mal nuvvela cheppavo ilaaga rohit batreki edo amma akada 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 donate cheyyamani ani same ninnane recent ga mana Fairfax chapter kada Fairfax chapter Sunita ani cheppesi tan project equipe ko lead chestu tanu vaalla pillalu iddaru anta asalu party ante vaddu ani cheppi vaallu kuda ilane అమ్మా ఏదైనా రిక్వైర్మెంట్ ఉందేమో చూడమని పిల్లలకి ఏదైనా బుక్స్ కానీ లక్కీకి ఏదో రిక్వైర్మెంట్ వస్తే వాళ్ళకి అప్ చెప్పాను అన్నమాట.
సో కిడ్స్ ఐ థింక్ మనం ఫేస్బుక్ లో ఒక్కోసారి మనం ఎప్పుడు కూడా ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటాం కదా. నేను ఇప్పుడు శిరీష ఏదైనా వాళ్ళ మా అదే ఆ రోజు యానివర్సరీ రోజు అన్నదానం కానీ, ఇప్పుడు రోహిత్ కి అన్నదానం కానీ, అదే సుచి ఏదైనా, మనం వాళ్ళందరూ కూడా ఇలా చేస్తారు కదా. అలా ఇచ్చినప్పుడు నేను ఫేస్బుక్ లో ఎందుకు పెడతాను కదా, దాట్ ఇన్స్పైర్స్ అదర్ పీపుల్. ఇది ఒక ఆప్షన్ ఉందని కూడా తెలియదు ఒక్కోసారి, అది ఒక ఇన్స్పైర్ అయిపోయి ఒకరికొకళ్ళు అలా చేస్తారని చెప్పేసి. సో శిరీష చెప్పినట్టుగా నాకు కూడా ఎప్పుడన్నా ఏదైనా చేయాలని ఉండేది, కానీ ఏం చేయడము ఎలా చేయడం అనేది తెలిసేది కాదు ఐడియా. సో అప్పుడు ద్వారా మాకు యాక్చువల్గా దొరికింది అవకాశం చేయడానికి. చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శైల, మా హేమ. ఐ థింక్ మనకి టైం అయిపోవచ్చింది. వన్ మోర్ టైం అందరికి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి, ఎస్పెషల్లీ విలాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ అండి. ఇలా ఎవ్రీ వీక్ మనం ఇప్పటి నుంచి షోస్ అవి కండక్ట్ చేయబోతున్నాము. సో ఎవ్రీ వీక్ ఒక్కొక్క చాప్టర్ ని మనం ఇంట్రడ్యూస్ చేద్దామా. థ్యాంక్ యూ చెప్పేసి ఇంకా టేక్ ద కాల్. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.